బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై తాజా పరిణామాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అతిగా మాట్లాడితే దెబ్బకి దెబ్బ తీయనంటూ పిలుపునిచ్చారు. సీఎం అలాగే ప్రభుత్వంపై అవాకులు చెవాకులు మాట్లాడితే సహించకండి అన్నారు కోమటిరెడ్డి. రోడ్ల మీద తిరగకుండా అడ్డుకోనంటూ పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఇమేజ్ ని దెబ్బ తీసేలాగా చేయాలనేదే బీఆర్ఎస్ ఉద్దేశం అంటూ మండిపడ్డారు. ఆంధ్ర వాళ్లే ఓట్లు వేయకపోతే అసలు జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ గెలిచేదా అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ మాత్రం ఎమ్మెల్యే సీట్లైనా వచ్చేవా అని ప్రశ్నించారు. సెంటిమెంట్ తో పదేళ్లు పాలించారు, మళ్లీ ఆ సెంటిమెంట్ ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు కోమటిరెడ్డి. ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగిపోయిందని చెప్పొచ్చు. ఒకవైపు ఆందోళనలు, ఒకవైపు రాష్ట్ర స్థాయి నాయకులని అరెస్ట్ చేయడాలు, ఇవన్నీ కూడా ఒక హీట్ని అయితే పెంచిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మంత్రి కోమటిరెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, నిన్న జరిగిన ఇన్సిడెంట్ సంబంధించి మీరు ఏంటి? నేను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా నెలకి 6 లక్షలు సంపాదిస్తున్నా, అది ఎలా సాధ్యమో నేను మీకు చెప్తా. దానికోసం ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఒక రకంగా టీఆర్ఎస్ పార్టీను భవిష్యత్తు లేదని వాళ్ళకి అర్థమైపోయింది. కేసీఆర్కు మొన్న పార్లమెంట్ ఎన్నికల తర్వాత 9 స్థానాలలో 3వ ప్లేస్లో ఉండడం, 7 స్థానాల్లో డివైడ్ పోయి ఇక ఈ ఎమ్మెల్యేలు కూడా, ఎమ్మెల్యేలు, క్యాడరు, మున్సిపల్ చైర్మన్ అందరూ కూడా అభివృద్ధి కోసమని కాంగ్రెస్ పార్టీ వైపు రావడం, ఇవన్నీ చూసి ఏదో విధంగా అలజలు లేబట్టి మళ్ళా ప్రాంతీయవాదం, తెలంగాణ సెంటిమెంట్తోని పార్టీని బతికించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. నిన్న జరిగిన సంఘటన చూస్తే అతనే నేర్పించును. అసలు అతను 21 మంది, అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాము 2019లో ఎంపీగా ఉన్నా, అప్పుడు ఈయన పిఎస్సీ చైర్మన్గా అయి వర్క్ ఇచ్చాను. అసలు మన అక్బరుద్దీన్ వయసుకి ఇచ్చాను. దాని మీద మాట్లాడకుండా ఇవాళ గాంధీ గారిని పట్టుకొని ఆయన బీఆర్ఎస్ వ్యక్తిగానే నామినేషన్ ఇచ్చాం, బీఆర్ఎస్ వ్యక్తికే ఇచ్చినాం మేము. ఒకవైపు పార్టీ ఫిరాయింపుల మీద కోర్టులో ఉన్నది, కోర్టులో ఏ విధంగా నిర్ణయం వస్తుంది, స్పీకర్ నిర్ణయాలు ఏంటి అవన్నీ చూసుకుంటాం. కానీ నిన్న జరిగిన సంఘటన మాత్రం చాలా ఘోరం. దీన్ని చూస్తుంటే వీళ్ళకు ఈ పార్టీకి ఫ్యూచర్ లేదు కాబట్టి ఫ్రస్ట్రేషన్లో చేస్తున్నట్టు అనిపిస్తుంది. పక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు అందుకని చెప్పి దాడికి పాల్పడ్డారని చెప్పి కూడా అటు బీఆర్ఎస్ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కక్షపూరిత రాజకీయాలు మేము చేయదలుచుకుంటే ఇప్పటికీ టీఆర్ఎస్ పార్టీ ఉండనే ఉండకపోతుండే. నేను అసెంబ్లీలో ఏమనకుండా విజువల్స్ కూడా చూపించాలి. మీరు వీడియోలు మీరు లైవ్ ఉంటుంది, అది ప్రవేశపెట్టమని హైకోర్టు జడ్జి గారు గవర్నర్లు చెప్తే అది ప్రవేశపెట్టలేక నన్ను అసెంబ్లీకి వెళ్ళి అన్యాయంగా డిస్క్వాలిఫై చేసిండు. భారతదేశ చరిత్రలో మేము అనుకుంటే కౌశిక్ రెడ్డి లాంటి చిల్లర ఎమ్మెల్యేలు మన అసెంబ్లీలో చేయడానికి అనుకుంటే మేము కూడా డిస్క్వాలిఫై చేస్తుండే. మేము ప్రతిపక్షాలకు సమయం చూడండి, అధికార పక్షం కంటే ఎక్కువ సమయం ఇస్తున్నాం వాళ్ళకు. కానీ అది ప్రతిపక్ష నాయకుడు ఎవడో తెలియదు, ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చే ముఖం లేదు. ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమైన నాయకుడు ఎవరయ్యా రాష్ట్రంలో? ప్రజా సమస్యలు ఈ జయని చెప్పడం, మంచి చేస్తే మెచ్చుకోవడం, లేకపోతే సలహాలు ఇవ్వడం, ఏమన్నా మాతో రాంగ్ రేట్లు పోతే ఈ విధంగా చేయాలని చెప్పడం ప్రతిపక్ష నాయకుడు, ముఖ్యమైన నాయకుడు ముఖ్యమంత్రి తర్వాత. ముఖం లేదు అసెంబ్లీకి వస్తానికి. ఆయన ఇన్కమ్ ఉండి ఇవన్నీ కేసీఆర్ ఆడిపిస్తున్న నాటకమేనా? బతకనిక వచ్చిందని చెప్పి ఆంధ్ర వాళ్ళని అవమానపరిచిండు. అసలు ఆంధ్ర వాళ్ళు లేకపోతే నీ జీహెచ్ఎంసీ గెలిచే వాళ్ళ, అసలు నువ్వు మన నీకు అన్ని అసెంబ్లీ సీట్లు వచ్చేవాళ్ళ, వాళ్ళ పుణ్యాలను నువ్వు గెలిచి వాళ్ళ ఓట్లు వేపించుకొని ఆ రోజు మళ్ళా మధ్యలో ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ చంద్రబాబు అరెస్ట్ చేస్తే ఇక్కడ ఆంధ్ర వాళ్ళు కొద్దిగా ఐటీ కంపెనీస్ వాళ్ళు కొంచెం స్ట్రైక్ చేస్తే వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టడం, అంటే ఇది అంత ఏంటంటే మళ్ళా సెంటిమెంట్తో ఎక్కువ రోజు బతకలేరు. 10 ఏళ్ళు అవకాశం ఇచ్చిండ్రు, లూటీ చేసి కదిన్నారు, 16 సీట్లలో డివైడ్ పోయింది. దీనికి ఓన్లీ అవుట్ ఆఫ్ ది ఫ్రస్ట్రేషనే వాళ్ళు చేస్తుండ్రు. వాళ్ళ పార్టీకి భవిష్యత్తు లేదని తెలిసిపోయింది. మేము సంయమనం పాటిస్తున్నాం, మేము అదేవిధంగా పోదలుచుకొని అదేవిధంగా ఒక నా పాడే మోయాలని చెప్పి ఒక సెంటిమెంట్గా అనుకోకుండా
అసలు సర్పంచ్ సూటు కూడా కాదు ఆ అబ్బాయి. ఆయన ఎమ్మెల్యే వచ్చి ఆయన మాటలు ఏదో రౌడీజన్ లాగా, ఇవన్నీ మంచి పద్ధతి కాదు. మా కార్యకర్తలకు మేము ఇషారా ఇచ్చే అవసరం లేదు. మేము ఒక స్టేట్మెంట్ ఇస్తే ఎవ్వడు కూడా బయట తిరగడు. కేసీఆరా బయటకు వస్తలేడు ఫామ్ హౌస్కి వెళ్ళి, అసెంబ్లీకి వస్తలేడు. ప్రజా సమస్యల మీద పట్టింపులు లేవు ఆయనకు. ఏమైనా హరీష్ రావు ఆయన ఇంకొక ఆయన పోయి విదేశాలు అన్నాడు. ఇవాళ వరదలు వచ్చి మునిగిపోతే విదేశాలలో ఏం పని ఉంది? పోతే 2 రోజులు పోయి రావాలి. ఇవాళ ఆయన హరీష్ రావు ఏంటంటే ఏడ పార్టీని హైజాక్ చేసుకోవాలి. ఇదే మోకాలం మోకా బా మామనేమో ఫామ్ హౌస్కి వెళ్తలేడు, బామ్మర్ది పని అయిపోయింది, ఈ పార్టీ ప్రెసిడెంట్ కావాలని చెప్పి ఆయన ప్లాను. ప్రెసిడెంట్ అయ్యి రేపు పొద్దున బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చర్చలు నడుస్తున్నట్టు బయట ఊహగానాలు ఇవన్నీ నడుస్తున్నాయి. అరకపూడి గాంధ్రి మీ పార్టీకి సంబంధించిన అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు, అందుకని చెప్పి ఈ గొడవ అంతా జరుగుతుందని కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి మీ పార్టీకి సంబంధించిన ఆయన బీఆర్ఎస్ పార్టీగా ఎమ్మెల్యేగా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ ఆపోజిషన్ మెంబర్కు పిఎసి ఇచ్చే ఆనవాయితీ ప్రకారం ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన పార్టీ కాదని చెప్పి ఆయన చెప్పింది కదా గాంధీ గారు, నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నాడు. వాళ్ళకు పడకుండొచ్చు హరీష్ రావుకు, అలా బామ్మర్ది హరీష్ రావు మనిషి ఉండొచ్చు గాంధీ గారు, హరీష్ రావుకు పడకుండొచ్చు, కేటీఆర్ మనిషి ఉండొచ్చు, అలా దాంట్లో 14 గ్రూపులు ఉన్నాయి. ఎంత వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్. ఇంకొకటి హైదరాబాద్ ఇలా మూసీ క్లీనింగ్ కానీ, ఫార్మాసిటీలు కానీ, రీజనల్ రింగ్ రోడ్ కానీ, ఇదంతా పెద్ద ప్లాన్లో పోతుండ్రు గవర్నమెంటు. మా పార్టీకి భవిష్యత్తు లేదు. ఇక ఎప్పుడున్నా ఇంకా 15 ఉన్నా 20 ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. కేంద్రంలో కూడా రాబోయే కాలంలో కాంగ్రెసే వస్తుందని చెప్పి అర్థమైపోయి ఈ కేసులు ఇవన్నీ. ఇవాళ సోమేష్ కుమార్ కమర్షియల్ ట్యాక్స్లు 1400 కోట్ల స్కామ్. ఒక ఆంధ్ర క్యాడర్ని తీసుకొచ్చి నువ్వు అన్యాయంగా ఆయన ఆంధ్ర క్యాడర్కి అలాట్ అయ్యాను, ఆయన చీఫ్ సెక్రటరీగా పెట్టుకున్నావు, దోసుకున్నావు, 1400 కోట్లు ఇవాళ కేసు బుక్ అయింది. ఇవన్నీ డైవర్ట్ చేస్తానికి ఈ అలజలు చూస్తున్నట్టు అనిపిస్తుంది మాకు. ఈ ఫోన్ ట్యాపింగ్ అని ప్రభాకరం అని పంపితే ఇవాళ హరీష్ రావు పోయి రావద్దని చెప్పొచ్చిండు, ఇవాళ కేటీఆర్ పోయింది కూడా మళ్ళా నువ్వు రాకు అక్కడనే ఉండని ఆయన బెదిరిస్తానికి వచ్చిండు, బెదిరిస్తానికి అమెరికా పోయిండు. ఓడన అమెరికాకి ఇన్ని రోజులు పోతారండి? క్యాన్సర్ ట్రీట్మెంటు విదేశాలకు వెళ్ళి హైదరాబాద్కు వస్తుంది క్యాన్సర్ ట్రీట్మెంట్కు. ప్రభాకరం ఎందుకు రాణిస్తలేరు వీళ్ళు? ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళందరూ జైలుకు పోతారు. అందుకనే కేటీఆర్ పోయింది కూడా ప్రభాకరావుకు నచ్చ చెప్పి బద్రాడి నువ్వు రాకని చెప్తాను పోయింది ఆయన. మన హరీష్ రావు పోయింది, ఇవాళ ఈయన పోయిండు. మీ శ్రేణులకు ఏం చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ శ్రేణులకు మీ కార్యకర్తలు? మీరు ఒకటే చూడండి, సంవేదం పాటించండి. వాళ్ళు మితి మీరితే మాత్రం మీరు కూడా దెబ్బకు దెబ్బ అనే విధంగా మీరు వారు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీని దూషించినా, వాళ్ళ ఇంటర్నల్ పార్టీ మాటలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ గారు పదే పదే చెప్తుంది అలా బీఆర్ఎస్ అని. మీకు వాళ్ళకి దమ్ముంటే వాళ్ళు కొట్టుకోమని చెప్పండి. గాంధీ గారిని టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ని బీఆర్ఎస్ గాంధీ గారు ఆయన బీఆర్ఎస్ అని చెప్తున్నాం. నేను ఏం చెప్తున్నావు? ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కాదంటున్నాం మేము. అందుకని వాళ్ళు చూస్తున్నాం మన కాంగ్రెస్ పార్టీని, మన నాయకులని, మన ముఖ్యమంత్రి గారిని అని మన ప్రభుత్వాన్ని విమర్శిస్తే మీరు చూస్తూ ఊరుకోవద్దు. మీరు కూడా దానికి దీటైన జవాబు ఇవ్వాలి, ప్రజలలో తిరగకుండా చేయాలి, బుద్ధి చెప్పాలి. 16 సీట్లలో డిపాయిడ్ పోతే బుద్ధి లేకుండా ఇంకా జెండాలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నంటే ఎవరి దాడు పని చేసుకొని ఏదో నౌకరు చూసుకుంటారో, దోచుకున్న సొమ్ముతో వ్యాపారాలు చేసుకొని బతకాలి.